కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ వణికించేస్తోంది. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఇండియాలో కొందరికి వచ్చినట్లు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. పూర్తిగా ఎవరికి ఈ వ్యాధి సోకిన దాఖలాలు లేవు. చైనా, సింగపూర్, థాయిలాండ్ నుంచి భారత్ వచ్చిన కొందరు ప్రయాణికులు ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇక ఈ వైరస్ గురించి కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కరోనా న్యూస్లో మొదటిది, బ్రహ్మం గారు ఈ కరోనా వైరస్ గురించి ముందే చెప్పారు. రెండవది, ఈ కరోనా వైరస్ నుండి యజమానిని కాపాడిన కుక్క. మూడవది, కరోనా వైరస్ దెబ్బకి కుదేలైపోయిన బీరు వ్యాపారం. ముందుగా ఫస్ట్ ట్రెండింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. కరోనా వైరస్ గురించి బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో 114వ పద్యంలో చెప్పారంటూ ఇదివరకెప్పుడో ప్రింట్ అయిన ఒక ఇమేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో బ్రహ్మం గారు ఏం చెప్పారంటే, ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేనయ, లక్షలాది ప్రజలు సచ్చేరయ, కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ అనే పద్యం వైరల్ అవుతోంది. అప్పట్లో బ్రహ్మం గారు చెప్పిన కోరంకి ఇప్పుడు చైనా కరోనా వైరస్ ఒకటే అయితే పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుందని కొందరు భయపడుతున్నారు. ఎందుకంటే పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పిన భవిష్యత్ ఫలితాలు కొంచెం అటు ఇటుగా జరిగిన దాఖలాలు చాలానే ఉన్నాయి. భారత్కు ఈశాన్య దిక్కున అని కాలజ్ఞాన పద్యంలో ఉదహరించారు. ఇప్పుడు చైనా కూడా భారత్కు ఇంచుమించు ఈశాన్య దిక్కులోనే ఉంటుంది. కాబట్టి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన కోరంకి అనే జబ్బు, ఇప్పటి కరోనా వైరస్ రెండు ఒకటే అయి ఉంటాయనే వ్యాఖ్యలతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయినా భారత ప్రభుత్వం వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక రెండవ ట్రెండింగ్ కరోనా టాపిక్, కరోనా వైరస్ నుండి యజమాని ప్రాణం కాపాడిన కుక్క. తైవాన్ దేశంలో ఒక మహిళ చైనాలోని వైరస్ పుట్టిన వుహాన్ నగరానికి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే ఆ మహిళ పెంచుకుంటున్న గోల్డెన్ రిట్రీవర్ కిమి అనే కుక్క తన యజమాని పాస్పోర్ట్ను వుహాన్కు విమానం ఎక్కడానికి కొన్ని గంటల ముందు నమిలి నాశనం చేసేసింది. దీనితో ఆమె ప్రయాణం రద్దయింది. దీనిపై స్పందించిన సదరు మహిళ కీలక వ్యాఖ్యలు చేశారు. నా పాస్పోర్ట్ చెరిగినట్లు చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. కొన్ని రోజుల తర్వాత వుహాన్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు నేను చూశాను అని మీడియాకు చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త వైరల్గా మారింది. ఆ కుక్క మీ యొక్క కుటుంబాన్నే కాదు దేశాన్ని కూడా కాపాడిందని, ఆ కుక్కకు మీరు రుణపడి ఉండాలని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక మూడవ కరోనా ట్రెండింగ్ టాపిక్, కుదేలవుతున్న షేర్ మార్కెట్టు, పడిపోతున్న బీరు వ్యాపారం. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్ కూడా కుదేలవుతోంది. కరోనా వైరస్ దెబ్బకు కరోనా కంపెనీ బీర్ సేల్స్ అమాంతం పడిపోయాయి. కరోనా బీర్లు అని చెబితే చాలు, అమ్మో మా కొద్దని మందుబాబులు అంటున్నారు. కరోనా వైరస్ దెబ్బ ఎంతలా ఉందో అర్థమవుతోంది. ఈ బీరు తాగితే వైరస్ సోకుతుందా అంటూ గూగుల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తూ, కరోనా బీరు తాగితే కరోనా వైరస్ వస్తుందా అనే ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. ఇలా ప్రశ్నలు అడిగే వారిలో ఒక్క భారత్ నుంచే కాకుండా ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా ప్రజలు కూడా ఉన్నారు. మరోవైపు కరోనా వైరస్ హైదరాబాద్లో వ్యాప్తి చెందిందని, వైరస్ బారిన పడిన వందలాది మంది గాంధీ ఆసుపత్రిలో చేరుతున్నారనే పోస్టు ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. కరోనా కేసులు రాష్ట్రంలో ఎక్కడా నమోదు కానప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. అనుమానితులు వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. హైదరాబాద్లోని గాంధీ ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. చైనా తదితర కరోనా పీడిత దేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న వారికి శంషాబాద్ విమానాశ్రయంలో ఢిల్లీకి చెందిన సెంట్రల్ మెడికల్ అథారిటీ ప్రత్యేక బృందం పర్యవేక్షణలో థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే వారిని ఫీవర్ గాంధీ ఆసుపత్రులకు తరలించి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. హలో, దిస్ ఇస్ సవారి నందు. సో ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. యాదమ పటాస్ కోసం ఎంతవరకు కష్టపడ్డాడు? మీకు ఎప్పుడైనా అవమానాలు ఎదురయ్యాయా యాదవ్? ఫ్రెండ్షిప్లో ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయా? వీళ్ళు ఫేక్ ఫ్రెండ్స్ అన్న
పటాస్ నుంచి బయటకు వచ్చారు కదా, మీకు అనిపించిందా ఇప్పుడు జబర్దస్త్ లో నేను వెళ్ళాలి చేయాలని అనిపించిందా మీకు?